శ్రీ గురుభ్యో నమః. సభ్యులందరికీ సాదర ప్రణామములు. రాళ్ళపల్లి గురువు గారు వచ్చారు, వారికి ప్రత్యేకమైనటువంటి పాదాభివందనములు. అధ్యయన భారతి శివపరివారం ఈనాడు శ్రీకృష్ణ కర్ణామృతం అనే అంశాన్ని మనం చూడబోతాం. శ్రీకృష్ణ కర్ణామృతము బెల్వమంగళులు వ్రాసినటువంటిది. ఇంతకుముందు కూడా కొన్ని పద్యాలు మనం గ్రూప్లో చూసాం శ్లోకాలు. ఇప్పుడు శ్లోకాలను చూసి కొంచెం అంత డీప్గా కాకుండా సూక్ష్మంగా క్లుప్తంగా వివరించుకుందాం. బెల్వమంగళ ఠాకూర్ ఆయన పేరు. బిల్వ అంటే మారేడు, మంగళం అంటే ఎరుపు. ఎల్లయ్య గారా లెక్క మారెళ్ళ ఎల్లయ్య ఎర్రయ్య అనేటటువంటి పేరు కూడా మనం అనుకోవచ్చు. నామాంతరం లీలా సుఖులు అని అంటారు ఆయన. ఆ సుఖభగవానుడే మళ్ళీ జనించారు అని. కవికాలం 1170 నుంచి 1200. ఇది 3 ఆశ్వాసాల కావ్యం. ఒక్కొక్క ఆశ్వాసంలో 100కు పైగా శ్లోకాలు ఉంటాయి. మొత్తం 300కు పైగా శ్లోకాలు. ప్రస్తుతం మనం 2వ ఆశ్వాసం నుంచి తీసుకుంటున్నాము. వీటికి 300 పద్యాలకి కూడా వెలగపూడి వెంగడామాచ్యులు అనే ఆయన తెలుగు పద్యాలను రాశారు. అవి కూడా అమితమైనటువంటి భక్తిభావంతో అదే అమృతాన్ని చిందిస్తూ ఉంటాయి. అమితమైనటువంటి కృష్ణ భక్తి, అలవికాని కృష్ణ ప్రేమ, అమృత ధారయే ఈ కావ్యం. పోతనమచ్చుల వారి దశమస్కందాన్ని శ్రీకృష్ణ లీలామృతం అంటారు. దీనిని శ్రీకృష్ణ కర్ణామృతం అని చెప్తారు. నారాయణ తీర్థులు వారు వ్రాసినటువంటి శ్రీకృష్ణ లీలా తరంగిణి అనే దానిని కూడా మనం ఒకసారి చూద్దాం. ఇయం దృష్ట్వా యమునాం పిపాసురవిషం వ్యూహోగవాం గహతే విచ్యుత్వానితి నీలకంఠ నివహో యం ద్రష్టుముత్కంఠతే ఉత్తం సాయతమాల పల్లవమితి చిందంతి యాం గోపికాః కాంతిః కాళీయ శశనస్య వపుషః సా పావనీ పాతు నః. నహములను ప్రార్థనలు చేసుకుంటున్నాం కదా, మనందరినీ కూడా పాతు రక్షించుగాక. నహ మములను పాతు రక్షించుగాక. ఏమిటి పావని కాంతి పాతు నహ? ఆ పావనమైన కాంతి మమ్మల్ని రక్షించుగాక. ఏమిటి ఆ కాంతి? కాళీయ శాసనస్య వపుష, కాళీయ మర్దనం చేసినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని వపుష కాంతి, శరీర కాంతి ఏదైతే ఉందో అది మమ్మల్ని రక్షించుగాక. ఆ కాంతి ఎలాంటిదో మెదడు యాం దృష్ట్వా యామునాం దేని చూచి యమునయనుకొని విపాసురనిశం దప్పికతో ఉన్నటువంటి ఆ గవాం గౌలు గౌలు అనిశం ఎల్లప్పుడు గవాం వ్యూహో గౌల మందలు గాహతే ప్రవేశిస్తున్నాయి. శ్రీకృష్ణుడు అలా మురళి వాయించుకుంటున్నాడు. ఆ నల్లనయ్య కాంతి నల్లగా అక్కడ విరజిమ్ముతూ నిండిపోయింది. ఆ కాంతి చూసి నల్లటి యమునదేనా ఇది కొని అక్కడ ఉన్నటువంటి గౌల మందలన్నీ కూడా ఆ కాంతిలోకి ప్రవేశిస్తున్నాయి. ఆహా, విద్యుత్వాన్ ఇది, విద్యుత్వాన్ విద్యుత్తును కలిగించేటటువంటి, విద్యుత్తును కలిగి ఉన్నటువంటి మేఘము అని ఇది అని నీలకంఠ నివహో. నీలకంఠములు నెమళులు, నివహములు వాటి గుంపులు. యాం దేనిని ద్రష్టుం చూచి ఉత్కంఠతే, ఎంతో ఉత్కంఠతో డాన్స్ వేస్తున్నాయి. శ్రీకృష్ణుని కాంతి చూచి అదే మేఘం అనుకొని చక్కగా డాన్స్ వేసుకుంటున్నాయి. ఏమిటి నీలకంఠ నివహార? ఉత్తం సాయ తమాల పల్లవమితి. ఇది బాగుందే. ఇక్కడ తమాల పల్లవం అంటే కానుగ చెట్టు తాలూకా చిగురు ఇది అయి ఉంటుంది. దీనిని చిదిపి మన కప్పులో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనుకుంటూ యాం దేనిని గోపికాహ్
గోపికలు చిందంతి చిదుముతున్నారు సా అటువంటి కాంతి నహమమునను పాతు రక్షించుగాక శ్రీకృష్ణుని దేహకాంతి ఇది యమునా నదియేనా అని భ్రమపడి గోవులమందరూ ఆ కాంతిలో ప్రవేశిస్తున్నాయి ఓహో ఇది మేఘమా అని నీలకంఠములు నెమళ్ళని కూడా దాన్ని చూచి అత్యంత ఉత్కంఠతో నాట్యం చేస్తున్నాయి ఇది నల్లకానుగ చెట్టు తాలూక నీడలు దీనిలాగే ఉన్నదే చిగురులా ఉన్నదే అనుకుంటూ దానిని తెంపి తమ కుప్పులలో ధరించాలని గోపకాంతలు భ్రమపడుతున్నారు అటువంటి కళియ శాసనస్య వపుష కాంతి నహమములను పావని పవనమైనటువంటి ఆ కాంతి పాతు రక్షించుగాక బాగుందా ఇప్పుడు చూడండి వెలగపూడి వారి పద్యం అనిషము యమునాంబు విధి అనెదమంచును గోగణంబులెల్లను జొర యమునాంబు అంటే నీరు అనిషము యమునాంబు విధి అనెదమంచును గోగణంబులెల్లను జొర బరిహి పంక్తులు నెమలల గుంపులు బరిహి అంటే నెమలి బరిహి పంక్తులు వలాహకమంచు వేట్క తోడ వలాహకము మేఘం బరిహి పంక్తులు వలాహకమంచు వేట్క తోడ కనుగొనగా తమాల పలవము కొప్పున కౌనని గోపకామినుల్ చినుమగ తమాల పల్లవము కొప్పున కౌనని గోపకామినుల్ చినుమగ ఒప్పు కృష్ణుని విశేషతను ద్యుతి నన్ను బ్రోచుతన్ మమ్ము బ్రోచుతన్ ఇక్కడ చూడండి వస్త్రాపహరణ ఘట్టానికి సంబంధించినటువంటి శ్లోకం కృష్ణే హృత్వా సిచయ నిచయం కూలకుణ్యాదిరూఢే కృష్ణే హృత్వా సిచయ నిచయం కూలకుణ్యాధిరూఢే ముక్త కాచిన్ ముహురనునయైః కింవితి వ్యహరంతి సభ్రూభంగం సదరహసితం సత్రపం సానురాగం సభ్రూభంగం సదరహసితం సత్రపం సానురాగం ఛాయాశౌరేహి కర్తలగతాన్యంబరాణి ఆచకర్ష ఒకరోజు గోపికలు స్నానం చేస్తున్నారు కృష్ణే కృష్ణుడు రిత్వా దొంగిలించి వేటిని దొంగిలించాడు సిచయ నిచయం అంటే వస్త్రముల సమూహాన్ని ఏం చేశాడు కూలకుణ్యాధిరూఢే ఇలాగ అక్కడ ఉన్న పొన చెట్టు ఎక్కి కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉంటే ముక్త అంటే ఒక యవ్వనంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి కాచిన్ ఒకనొక ఆమె ముహుర్ మాటి మాటికి అనునయై ప్రార్థిస్తున్నదై కిర్మితి ఏమిటి కృష్ణ ఇది ఏమన్నా బాగుందా అంటూ వ్యాహరంతి బ్రతిమాలుకుంటుంది పాపం కాచిన్ ముక్త అనునయై కిన్విది వ్యాహరంతి నాలుగు రసాలు కనిపిస్తున్నాయట ఆమె ముఖంలో సభ్రూభంగం కొంచెం కోపంగా బొమ్మలు ముడివేసి సదరహసితం ఆయన చేష్టలకు నవ్వు వస్తుంది చిన్న దరస్మితం జరుగుతుంది కనిపిస్తుంది సత్రపం త్రప అంటే సిగ్గు సత్రపం అంటే సిగ్గుతో ఉన్నది స అనురాగం ప్రేమతో సభ్రూభంగం సదరహసితం సత్రపం స అనురాగం అంటే ఒక విధమైనటువంటి చిన్ని కోపాన్ని చక్కటి మందహాసాన్ని సిగ్గును అనురాగాన్ని ప్రకటిస్తూ ఆమె అంటుంది ముక్త్వా కాచిన్ ముహూర్తనునయై కిన్విది వాట్ ఇస్ దిస్ కృష్ణ ఇస్ ఇట్ రైట్ ఆన్ యువర్ పార్ట్
ప్రార్థిస్తుంది. ఆవిడ మీదకి చూసి ఆయన దగ్గరకు వెళ్ళి తీసుకోలేక ఛాయా శౌరేహి ఆయన నీడ నీళ్ళలో కనపడుతున్నాడు. ఆ నీడను పట్టుకుని ఆయన నీళ్ళల్లో ఆ కృష్ణుని చేతిలో ఉన్నటువంటి అంబరాణి వస్త్రములను కరతలగా కాని ఆయన చేతిలో ఉన్నటువంటి వస్త్రములు కృష్ణుడు చెట్టు మీద కూర్చున్నాడు ఆయన చేతిలో ఉన్న వస్త్రాలు బదులు ఆ నీడలో ఉన్నటువంటి ఆ శౌరి తాలూకా కృష్ణుని తలక చేతిలోనే వస్త్రాలను ఆచకర్ష లాగుకుంటుంది. అంటే ఒకనాడు శ్రీకృష్ణుడు వలువలు దొంగిలించి అక్కడ కూలము అంటే ఆ తటాకము దగ్గర ఆ సరస్సు దగ్గర పక్కన ఉన్నటువంటి కుంజం పొదరింటిని అధిరుడేకి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి చాలా సిగ్గుతో ఆనందంతో అనురాగంతో కోపంతో నాలుగు రకాలైనటువంటి ఇమోషన్లను ప్రదర్శిస్తూ ఏమైనా ఏమి కృష్ణ ఇది నీకు న్యాయమా అంటూ ప్రార్థిస్తుంది. ప్రార్థిస్తూ అక్కడ నీడలో కనిపిస్తున్నటువంటి కృష్ణుని చేతిలోంచి ఆ అంబరాలను వస్త్రములను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వెలగపూడి వారు ఏమన్నారో చూడండి. కోకలు మృత్యలిల్చి మృత్యరించడం అంటే దొంగిలించడం. కోకలు మృత్యలిల్చి తట కుంజ గృహం పున నిల్వ సిగ్గునున్ భ్రుకుటియున్ దరస్మిత నిరుడియు ప్రేమముతోప సిగ్గునున్ భ్రుకుటియున్ దరస్మత నిరుడియు ప్రేమముతోప గట్టుకుండ్రాక ఇదేమిరా తగదురాయని ముఖవధూటి నీటిలో చేకొనబూనే నీడయ్యగు చిని ముకుందుని చేతి చేలము ఇదేమిరా తగదురాయని ముగ్ధవధూటి సిగ్గునున్ భ్రుకుటియున్ దరస్మిత నిరుడియు ప్రేమముతోప గట్టుకుండ్రాక నీటిలో చేకునబూనే నిడయగుచిని ముకుందుని చేతి చేలముల్. యశోద దగ్గర ఆడుకుంటున్నాడు పసికృష్ణుడు పసిబాలు. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావదక్ష వరహ జన్మని బభూరవీ సముద్రాగ్ తం నామనాథం అరవిందదృశం యశోదా పాణిద్వయంతరజలై నపయాం బభూవ. అమీ సముద్ర అమీ అంటే కనిపిస్తున్నాయి సప్త సముద్రాలు ఎన్నో లెక్కలు చెప్తాం కదా ఆ సముద్రాహ సముద్రములు అంటే వాటిలో ఉన్నటువంటి నీరంతా కూడా యత్ యవని యొక్క రోమరంధ్ర పరిపూర్తి విధావత్ అదక్ష యవని యొక్క రోమరంధ్రములను తడుపడానికి కూడా సరిపోలేదు అంటే ఆ వారాహ జన్మంలో అంతటి యజ్ఞవరాహస్వామి అంత పెద్దవాడు ఇస్ ద యజ్ఞవరాహ మొత్తం సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ తీసుకొచ్చినా కూడా ఆ యజ్ఞేశ్వర వివరాహస్వామి తాలూకా రోమరంధ్రాలను తడి చేయడానికి కూడా బభు అదక్షాభూ సరిపడలేదు. అటువంటి స్వామి ఇటువంటి చిన్ని కృష్ణుడయ్యాడు. తం నాథ నామం అంటే నాథుడు అనే ప్రసిద్ధి కలిగినటువంటి పేరున్నాడు. అందరికీ జగన్నాథుడు అనే ప్రసిద్ధి చెందిన ఈయన అరవింద దృశ్యం పద్మములా ఉన్నాడు. ఆయన కళ్ళు పద్మము, ఆయన కాళ్ళు పద్మము, ఆయన చేతులు పద్మములు, ఆయన ముఖము పద్మము. అటువంటి అరవింద దృశ్యం యశోద పాణిద్వయ అంతరజలై యశోద యొక్క పాణిద్వయము అంటే ఇలా దోసిలి దాంట్లో అంతరా నిండినటువంటి జలై అంటే దోశ నీళ్లతో స్నపయాం భూవ స్నానము చేయించబడిన వాడు ఆయన.
ఏ మహానుభావుడైతే ఆ యజ్ఞ వరాహ స్వామి అవతారంలో ప్రపంచానంతటినీ నిండినంతటి రూపంలో ఉండి ఈ సముద్రములలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా ఆయన రోమరంధ్రాలను తడపడానికి పద్మ సదృశ్యుడైనటువంటి జగన్నాథుడు యశోద చేతిలో బిడ్డ అయినాడు. ఆమె ఒక దోసెడు నీళ్లు తీసుకుని ఆయన ఒళ్ళు కడిగేసి చూడండి ఎంత ఆశ్చర్యం. వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము శ్రీదేవి పాలీట చకిలి ధాను శేదీర యశోదకు శిశువాయే చూడండి. ఏ అధికుండు క్రోడత వహించిన అతని రోమరంధం తోయథులెల్ల నించు హవణుల్కన ఎరక ఉండే ఏ అధికుండు క్రోడత వహించిన అతని రోమరంధముల్ తోయథులెల్ల నించు హవణుల్కన ఎరక ఉండే అటి నారాయణుడు అర్థకృతిన్ రాగిలి నందవధూటి తోయిటన్ తోయము చల్లగా తనిసే తోచు నుండే ఇదేమి చిత్రమో నందవధూటి తోయిటన్ తోయము చల్లగా తనిసి తోచు నుండే ఇదేమి చిత్రమో. ఇది పండరిపురంలో ఉన్నటువంటి జగన్నాథుని విగ్రహం, పాండురంగని విగ్రహం. ఆ విగ్రహాన్ని చూసి ఆయన రాస్తున్నారు, చూసారా ఎలా నిలబడతాడో, నడుము మీద చేతులు వేసుకుని నిలబడి ఉంటాడు. దానికి వేరే కథ కూడా ఉంది, మన అందరికీ తెలుసు. మాయాత పాంధార్ పథి భీమరథ్య దిగంబర కోపితమాల నీల విన్యస్త హస్తోపి నితంబ బింబే ధూర్తః సమాకర్షతి చిత్తవితం. పాంధార్ ఓ బాటసారులారా, పాంధులారా, భీమరథ్యాపతి, భీమానది పక్కన ఓ చిన్న రోడ్డు ఉంది, ఆ రోడ్డు ఆ మార్గంలో మాయాత వెళ్ళకండి. మీ హిమానది పక్కన ఉన్నటువంటి ఒక మార్గం ఆ త్రోవలో మీరెవరు వెళ్ళకండి. ఎందుకు? అక్కడ పూచాడున్నాడు. ఎలా ఉంటాడా పూచాడు? దిగంబర ఒంటి మీద బట్టలు లేవు. ఆ పరమాత్ముడికి దిక్కులే అంబరముడు. ఆ దిగంబరుడు కోపి, ఈయన ఆయన అని తెలియదండి. ఆ దొంగ పేరు తమాల నీల, కానుగొమ్మొద్దులాగా నల్లగా ఉంటాడు. దొంగడంటే మరి నల్లగా ఉండాలి కదా, మన తాలూకా దీని ప్రకారంగా ఈయనకి నలుపు రంగు సరిపోయింది కదా. ఆయన ఎలా నిలబడ్డాడు దారి దొంగ? విన్యస్త హస్తోపి నితంబ బింబే, నితంబములు పిర్రలు, ఆ పిర్రలు బింబములలా రావు ఉండగా ఉన్న పిర్రల తాలూకా మీద భాగంలో అక్కడ రెండు చేతులు విన్యస్త హస్త హస్త హస్తోపి నితంబ బింబే ధూర్తః దారితో పరి అక్కడ ఉన్నాడు. చూమి భీమానది పక్కన ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డులో మీరెవరు వెళ్ళకండి. అక్కడికి వెళితే అక్కడ దిగంబరంగా నల్లటి తుమ్మ మొద్దుల రెండు చేతులు ధైర్యంగా నడుము పెట్టుకుని రండి మీ పని చెప్తాను అని నిలబడి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడా దూతుడు ఆ దారి దొంగ? సమాకర్షతి, పర్ఫెక్ట్లీ అట్రాక్ట్స్ అండ్ టేక్స్ అవే. వాట్ యూ విల్ టేక్ అవే? చిత్తవితం, మనస్సు అనేటటువంటి ధనాన్ని పూర్తిగా కొల్లగొట్టేస్తాడు. చేత అటు పక్క వెళ్ళకండి మీ అంటే వెళ్ళండి,
భీమానది పక్కనున్న రోడ్లో వెళ్ళి అక్కడున్న పండరిస్వామిని దర్శించుకోండి, ఆయన ఈ రూపంలో ఉంటాడు, అక్కడికి వెళితే మిమ్మల్ని మీరు మయమరచిపోతారు, మీ మనసును ఆయన దొంగిలిస్తాడు అంటూ చెప్తున్నారు. పథికులు పోకుడచ్చటికి పథికులు పోకుడచ్చటికి పల్మరు భీమరథి పథంబునన్ భీమరథీ పథంబునన్ పృథుల తమాల మేచక శరీరుడొకండు పృథుల తమాల మేచక శరీరుడొకండు దిగంబర కృతిన్ ప్రథిత కటీతటీ ఘటిత పణితలుండై ప్రథిత కటీతటీ ఘటిత పణితలుండై ఉన్మిషన్ మనోరథుడై చితవితము నిరంతరమున్ హరించు ధృతుడై. మంగళమంగళమంతరా మాధవో మాధవం మాధవం చాంతరేణ అంగనా అంగళమంగళమంతరా మాధవో మాధవం మాధవం చాంతరేణంగనా ఇత్తమా కల్పిత మండలే మధ్యగ సంజగౌ వేణునా దేవకీనందన దేవకీ కుమారుడైనటువంటి ఆ బాలకృష్ణుడు వేణునా వేణువుతో ఆ మురళీగానంలో జగౌ జగములను సంజగౌ ముంచి వేస్తున్నాడు, ఊపేస్తున్నాడు. ఎలా ఉన్నట్ట ఆయన వలయంగా ఉన్నారట వాళ్ళు. యుద్ధం ఆకల్పితే మండలే మంచగా ఒక మండలంలా వర్తులంలా అక్కడ ఏర్పడి ఉన్నారు. ఏర్పడి ఉన్న వాళ్ళు ఎవరక్కడ? అంగనా మంగనా అంతర మాధవో, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి మధ్యలో మాధవ అంతరా మాధవ మాధవం మాధవం చాంతరేణంగనా మాధవుడు మాధవుడు మధ్యలో మళ్ళీ ఒక అంగన. ఈ విధముగా కల్పించబడినటువంటి ఒక వర్తులాకారమైనటువంటి మండలంలా ఉన్న దాని మధ్యగా మధ్యలో మరో కృష్ణుడు అక్కడ వేడు వాయిస్తూ జగములను మోహింపజేస్తున్నాడు. దీనినే నారీ నారీ నడుమ మురారీ హరికి హరికి నడుమ వయ్యారీ. Please mute your microphones, all of you. Nari nari naduma murari hari ki naduma vayari angana mangana mantara madhavo మాధవం మాధవం శాంతరేణంగన. ఇటువంటి దీన్ని ఈయన పద్యం ఎలా రాస్తుంది? ఇరు దశ తాను నిల్చి ఇరు దశ తాను నిల్చి తన కింతులు పార్శ్వములన్వసింపగా కరములు కంఠపాళి జలగన్ బలభిన్మణి విద్రుమంబులన్ శరమునరించినట్లు బలభిత్ మణిట అంటే ఇంద్రనీల మణి, విద్రుమం అంటే పువ్వులు, పువ్వులును ఇంద్రనీలలో కలిపి ఒక దండ కడితే ఎలా ఉంటుంది? అలా ఉంది. బలభిన్మణి విద్రుమంబులన్ సరమునరించినట్లు సరసు స్థితి మండల మధ్యవర్తి అయి మురళిరవమునందెలుగు మోహనమూర్తి మురారి గుల్చెదన్. ఊహించాలి తప్ప మనసుతో ఊహించుకోవాలి. అంతర్గృహే కృష్ణమవేక్ష చోరం బత్వా కవాటం జననీంగతైక ఉలూఖలే దామని బద్ధమేనం తత్రాపి దృష్ట్వా అస్మితా బభూవ. ఒకరోజు శ్రీకృష్ణుడు ఒకరింట్లో దొంగిలించడానికి వెళ్ళాడు, వెన దొంగిలించడానికి. ఆ ఇంటి ఇల్లాలు కృష్ణం
అంతర్గ్రహే అవేక్ష చోరం, చోరం దొంగ అయినటువంటి ఆ కృష్ణుని అవేక్ష ఎక్కడ చూసింది? అంతర్గ్రహే గృహాంతరే, ఇంట్లో దొంగ ఉన్నాడు. చాలా బాగుంది, ఎలా దొంగను పెట్టేద్దాను అని చేసింది. కవాటం బద్ధ్వా, గుళ్ళెం పెట్టేసింది, తలుపు చేరవేసి గట్టిగా దగ్గర లాగేసి గుళ్ళెం పెట్టేసి జనని ఇంగతైక, తల్లి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేద్దాం, ఎన్నాళ్ళకి దొరికాడు, రోజు ఎన్ని మార్లు చెప్పినా సరే ఆమె నా కొడుకేమిటి, మీ ఇంట్లో విన్న దొంగ ఏమిటి, మీరు అన్ని చాటీలు చెప్తున్నారని తిడుతూ ఉంటుంది. ఈనాడు దొరికాడుగా, లోపల ఉన్నాడు దొంగ, తలుపు గొడి గొళ్ళెం పెట్టాను, వెళ్ళి పట్టుకొస్తాను వాళ్ళమని వెళ్ళింది. ఉలూఖలే దామని బద్ధమేనం, ఉలూఖలం అంటే ఒక కర్ర రోలు, ఆ కర్ర కుందీ రోళ్ళు అంటే అని చూసారా, ఆ ధాన్యం చంపుకుంటా ఆ కుందీ రోళ్ళకి దామం, తాటితో నిబద్ధం కట్టబడినటువంటి ఒక కృష్ణుడు అక్కడ ఉన్నాడు. తత్రాపి దృష్ట్వా, అక్కడ ఒక కృష్ణుడిని రోటికి కట్టి ఉండగానే చూసింది. ఇంకేమిటి, అస్తిమిత బహువ, మతిపోయింది. ఇప్పుడే కదా ఇంట్లో కృష్ణుని గొళ్ళెం పెట్టి వచ్చాను, మళ్ళీ ఇక్కడొక్కడ ఉన్నాడు, నేనేమి ఇంకా కంప్లైంట్ ఇవ్వగలను అంటూ ఆవిడ బుగ్గిర్రనే మనసు తిరిగింది. అంటే ఆ పరమాత్మ లేని చోటు లేదు. నిలయములో నొక్కర్తు నవనీత హరుణ్హరిగాంచి, నిలయములో నొక్కర్తు నవనీత హరుణ్హరిగాంచి, గట్టిగా తలుపు బిగించి. ఎంత చక్కగా బిగించారండి వెలగపొడి వారు, గట్టిగా తలుపు బిగించి ఆ కొడుకు తల్లికి తెలపకపోయి అందు ఉలూఖ గుణబద్ధుడు అతని గనుగొని, యురడి వచ్చి రిత్తబాలనుగని, సారే కేకలిడ నర్తిలు బాలు నా నర్తిలు నా పలుదంట కొల్చేదన్, రత్నస్థలే జానుచర కుమార సంక్రాంతమాత్మీయ ముఖారవిందం, ఆదాతు కామా సదలాభఖేద విలోక్య ధాత్రీ వదనం రురోద. రత్నస్థలే అంటే రత్నములు స్థాపనం చేసినటువంటి ఫ్లోరింగ్, ఆ ఫ్లోరింగ్ చాలా రిఫ్లెక్టివ్ గా ఉంది. బాగా చూడండి మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇలాంటివి అంటాం కదా, అలాంటిలో మొహం కనిపించే అంత రిఫ్లెక్టివ్ గా ఉన్న ఫ్లోరింగ్ మీద జానుచరహ అంటే మోకాళ్ళ మునుకులు అంటాం కదా, ఈ మునుకులతో ప్రాకుతున్నాడు. చిన్నపిల్లలు చూడండి, పాకులు కృష్ణుడు ఇగో ఇలా ఉంటాడు, ఆ పాకులు కృష్ణుడు జానుచరహ కుమార, ఆయన మునుకులతో ఆ రత్నస్థలే జానుచరహ కుమార సంక్రాంతం ఆత్మీయ ముఖారవిందం, తన తాలూకా ముఖము అనేటటువంటి పద్మము అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి చక్కగా తనకు కనిపిస్తుంది. చిన్నపిల్లవాడు కదా, అది ఇంకొక బొమ్మ లేక వేరే కృష్ణుడో అనుకుని, వేరే మనిషో అనుకుని సంక్రాంతి దానికి బాగా లాక్కుందా చేత్తో అని చూస్తున్నాడు. ఆ దాతు కామా అది తీద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. తదాలాఖేద అది వస్తుందా, నీడలో ఉన్నటువంటి బొమ్మ లాంటిదో ముఖమో లేదంటే ఇంకో మనిషో కన దొరకరు కదా చేతికి. విలోక్య ధాత్రీ వదనం రురోద, ఖేద అలాభ ఖేద దొరకలేదని ఏడుపుచ్చింది పాప కృష్ణయ్యకి. ధాత్రీ వదనం విలోక్య తల్లిదండ్రుల మొహం పిల్లలు మీదకి చూసి రురోద ఏడుస్తున్నాడు. ఎందుకు, తనకి ఆ బింబము చేతికి అందలేదని. రత్నస్థలే జానుచర కుమార సంక్రాంతమాత్మీయ ముఖారవిందం, ఆగాతు కామ తదలాభఖేదాత్ విలోక్య ధాత్రీ వదనం రురోద. ఘనరత్న స్థగితావని నిజ ముఖాకారంబు పద్మకృతిన్ కనుపట్టంగని, నవ్వి తద్గ్రహణ కాంక్షంచి నికేల్సచి, నిజ ముఖాకారంబు పద్మకృతిన్ కనుపట్టంగని నవ్వి
తద్గ్రహణ కంఠం జినికేల్సచి చేరని ఖేదంబున జానుయానము దలిర్పందని నీక్షించి కావంచున్ కావని కేక పోకావంచున్ బోరిడు నందనందనుని మాయాడింభకున్ కొల్చెదన్. ఆయన కావాలంటే ఆయన చేతికి అందనిది ఏమిటి ఉంటుంది, ఆయన చేతికి దూరంగా ఉన్నది ఏమిటి, ఆయన చేయి కానిది ఏమిటి. చాలా బాగుంటుంది, అన్ని బాగుంటాయి, ఇది ఇంకా బాగుంటుంది. మాత కిం యథునా యథునాథ మాత కిం యథునాథ దేహి చషకం కిం తేన పాతుం పయస్ తన్నాస్తద్య కదా శివ నిశి నిశికావా అంధకారోదయ ఆమీలక్షియుగం నిశప్యుపగద దేహీతి మాతుర్ముహుర్ వక్షోజంశుకర్షణోద్యతకర వక్షోజంశుకర్షణోద్యతకర కృష్ణ సహ పుష్ణాతున. చూడండి, ఒక డైలాగ్ లా పద్యమే శ్లోకమే. మాత అమ్మా కిం యదునాథ, ఓ మై డియర్ యదునాథ, మై డియర్ కృష్ణ, వాట్ ఈస్ ద మ్యాటర్, ఎందుకు పిలిచావు. దేహి చషకం, అక్కడ బంగారం గిన్నె ఉంది, ఆ గిన్నెలాయి అన్నాడు. కిం తేన, దాంతో నీకేం పని ఇప్పుడు అన్న. పాతుం పయస్, పయస్ పాతుం, పాలు త్రాగాలి. తత్ నాస్తద్య, ఆ పాలు ఇప్పుడు రాదు, మళ్ళీ కక్కుంటావో ఏమిటో, అంచేది ఇప్పుడు వద్దు. అప్పుడు కదా శివ, అయితే మరి ఎప్పుడు తాగాలి అన్నాడు. నిషి, రాత్రి తాగుదు కానీ ఆయన, ఇప్పుడే కదా అన్నం తిన్నావు, కుక్కీలు తిన్నావు, నేను చేసినటువంటి తిన్నావు. ప్లీజ్ డోంట్ ఓపెన్ యువర్ మైక్స్ నన్ ఆఫ్ యూ. మాత, ఓ అమ్మా, కిం యదునాథ, ఏనాయనా, ఏంటి ఏమైంది. దేహి చషకం, ఆ గిన్నెలా అయ్యమ్మా, బంగారు గిన్నె, చషకం అంటే గిన్నె. కిం తేనా, దానితో నీకేం పని ఇప్పుడు. పాతం పయస్, పాలు తాగుతాను. తన్నాద్య, ఇప్పుడు కాదు నాయన పాలు తాగడం. కదా శివ, మరి ఎప్పుడు తాగాలి. నిషి, రాత్రి వస్తుంది కదా, అప్పుడు మళ్ళీ ఇస్తాడే పాలు తాగదు. నిషి కావా, ఎప్పుడు వస్తుంది అయితే మరి రాత్రి, రాత్రి ఎప్పుడవుతుంది. అంధకారోదయ, అంధకారం అయిన తరువాత రాత్రి అవుతుంది, ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు రాత్రి వస్తుంది. ఓహో అలాగా, అయితే ఇప్పుడే అంధకారం అవుతుంది అని ఆమీల అక్షియుగం, రెండు కళ్ళు మూసేసుకున్నాడు. అక్షియుగం, కంటి కళ్ళ జంటను నిశాప్యుపగత, రాత్రి అయిపోయింది. దేహీతి, నాకు ఈ పాలి అంటూ మాతు ముహుర్ వక్షోజ అంశుక, వక్షోజ అంశుకం అంటే పైటను, కర్షణ ఉద్యతకర, లాగుతున్నటువంటి చేతితో ఉన్నటువంటి కృష్ణ సహ నహ మమలను కృష్ణాదు రక్షించుక. అమ్మా ఏనాయనా, ఆ గిన్నెలాయి, ఇప్పుడు గిన్నెందుకు, పాలు తాగుతాను, ఇప్పుడు కాదు నాన్న పాలు, మరి ఎప్పుడు తాగాలి. రాత్రి తాగుతుందండి, రాత్రి ఎప్పుడవుతుంది, చీకటి పడితే రాత్రి అవుతుంది. ఓహో, అయితే కళ్ళు మూసేసుకుని చీకటి అయిపోయిందిగా, ఇప్పుడు పాలు తాగుతాను, అది నాకు ఇయ్యి అంటూ ఆవిడ బయట పట్టుకుని లాగుతున్నాడు. అటువంటి చిన్ని కృష్ణుడు నహ మములను పుష్ణాడు. అమ్మా ఇదేవిరా యదు కులగ్రణి గిన్నెయు సంగుము ఏల పాలిముగత్రావన్ లేదిప్పుడు అదెప్పుడు
రేయి అది ఎట్టిది అంధకారం మగునన్న కన్ముగిచి కనులు మూసుకొని రాత్రి వచ్చెను వేగపాలు తేతమని రాత్రి వచ్చెను వేగపాలు తేతమని తల్లి పైట పడిది ముకుందుడు నన్ను బ్రోచు తన్ రాత్రి వచ్చెను వేగపాలు తేతమని తల్లి పైట పడితి ముకుందుడు మమ్ము బ్రోచు తన్. ఇది అలాగే ఉంటుంది చాలా. కాళింది పులినోదరేషు ముసలి యావత్ ఖేలితుం తావత్ కర్పరికం పయతి బహరే వర్ధిష్యతే తే శిఖా ఇత్తం బాలతయా ప్రతారణ పర శుత్వా యశోదాగిరః పాయన్నః స్వశిఖం పృషన్ ప్రముదిత క్షీరేర్థ పితే హరి. కాళింది పులినోదరేషు కాళింది తాలూకా బీచెస్ లో పులినోదరేషు ముసలి యావత్ ముసలి అంటే ముసలం పట్టుకుంటాడుగా వీళ్ళ అన్నయ్య బలరాముడు ఎట్సెట్రా జనం అంతా వాడి ఫ్రెండ్స్ అందరూ కూడా యావత్తు మొత్తం టీం అంతా కూడా గత వెళ్ళిపోయారు. దేనికి? ఖేలితుం క్రికెటో ఇంకోటో జోర్బాలో గోళీ బిళ్ళో మరేదో ఆడుకోవడానికి కాళింది బీచెస్ కి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈయన కృష్ణయ్య పడుకున్నాడు, ఈయన పిలిచారు రారా బాబు అంటే నేరాని పోని పడుకున్నాడు. ఈ లోపల యశోద చూసింది, వాళ్ళందరూ వెళ్ళారు నాయన నువ్వు లేవయ్యా లేచి తావత్. వాళ్ళు వచ్చే లోపల కార్పరికం పయపిబ ఈ గిన్నెలో ఉన్న పాలు కొంచెం తాగిరా, మళ్ళీ వాళ్ళు వెంటనే వచ్చారంటే నువ్వు పట్టుకు పోతారు వాళ్ళు ఎలాగను, మళ్ళీ ఏ పన్నెండుకో ఒంటి గంటకో కానీ రావు, ఆకలేస్తుందిరా, ఈ గిన్నెలో ఉన్న పాలు కొంచెం తాగిరా నాయన, వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు మళ్ళీ ఎప్పుడు వచ్చి నిన్ను పట్టుకుపోతారు అంటూ చెప్పింది. చెప్తే మరి ఎందుకు తాగాలి అని ఒక డౌట్ వస్తుంది కదా పిల్లలకి, వాళ్ళకి ఏదో చెప్పాలి. హరే వర్ధిష్యతే తే శిఖ, తే నీ యొక్క శిఖా జుట్టు వర్ధిష్యతే పెరుగుతుంది. హరే ఓ హరి, వాళ్ళు తాగేవనుకో నాన్న జుట్టు బాగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. కొంచెం తాగిరా నాన్న, మళ్ళీ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారా ఏమిటో, వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు వాళ్ళందరూ. యుద్ధం యుద్ధముగా బాలతయా, చిన్నపిల్లవాడు అనుకుని పరమాత్ముడిని తెలియక ప్రతారణ పరాహ భుజగిస్తున్నటువంటి యశోదాగిరహ యశోద మాటలను శ్రుత్వా పాయాన్ రక్షించుగాక. ఎవరు? నహా మమ్ములను పాయాన్ మమ్ములను అటువంటి కృష్ణుడు ఏం చేస్తున్నాడు? ఆ కృష్ణుడు స్వశిఖాం స్పృశన్ తన జుత్తును పట్టుకుని చూసుకుంటున్నాడు. ఎప్పుడు? క్షీరేర్థ పీతే హరి, సగం పాలు తాగాడు. అమ్మ నువ్వు అన్ని అబద్ధాలు కోరు, నేను సగం పాలు తాగాను కానీ ఇంకా జుత్తు పెరగలేదే అంటూ ఆ జుత్తు పట్టుకుని చూస్తున్నాడు. అన్న పాలు తాగితే జుత్తు పెరుగుతుందిరా అని ఆవిడ బుజ్జగించింది. ఈయన సగం పాలు తాగి ఇంకా జుత్తు పెరగలేదేమి అని నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటూ వాళ్ళతో మారాజు చేస్తుంది. ప్రముదిత క్షీరేర్థ పీతే హరి, హేళితను భవ పులిన హేల చరించు బలుండు రాకమున్, పులిన హేల చరించు బలుండు రాకమున్, బాలక పైడిగిన్నెగల పాల్వెసనాను గొప్ప వెండ్రుకల్ గ్రాలును, బాలక పైడికి నెగల పాల్వెసనాను గొప్ప వెండ్రుకల్ గ్రాలును, అన్న నందసటి లాలన మాటల కుబ్బి, అన్న నందసటి లాలన మాటల కుబ్బి, సాము పాల్గ్రోలుచు, సాము అంటే సగం, సగము పాల్గ్రోలుచు అన్నమాట, సాము పాల్గ్రోలుచు చుంచు చూచి కొను గోప కుమారుడు నన్ను బ్రోచు తన్.
బాలక పైడిగి నగల పాల్వెసనానుము గొప్ప వెంట్రుకల్ గ్రాలు నటన నంద సతిలాలన మాటలకు బీ నంద సతిలాలన మాటలకు బీ సాము పాల్గ్రోలుచు చుంచు జూచికొను గోప కుమారుడు నన్ను బ్రోచుతన్ కించిత్ కుంచితలోచనస్య పిబత పర్యాయ పీతస్తనం సత్య ప్రశ్నత దుగ్ధ బిందుమపరం హస్తేన సంవార్జత మాత్రైకాంగుళిలాలితస్య చుబుకే స్మేరాదనస్య అథరే శౌరేహి క్షీరకణన్విత నిపతిత దత్తచ్యుతి పాతున. ఇంతకన్నా అందమైన పద్యం ఎవరు రాయలేరేమో శ్లోకం. కించిత్ కుంచిత లోచనస్య, కించిత్ కొంచెము కుంచిత మూసుకున్నటువంటి లోచనస్య కళ్ళతో పిబత తాగుతున్నాడు. ఎంత అవుతున్నాడు? అమ్మ దగ్గర చక్కగా స్తనువాలు త్రాగుతున్నాడు. పర్యాయ పీతస్తనం సత్య ప్రశ్నుత దుగ్ధ బిందుమ పరం సత్య ప్రశ్నుత దుగ్ధ బిందుమ పరం హస్తేన సమ్మార్జత. ఓ పక్కన తల్లి తాలూకా బ్రెస్ట్ దగ్గర కూర్చుని హాయిగా గుటుకు గుటుకు గుటుకుని కళ్ళు మూసుకుని సగం కళ్ళు మూసుకుని తాగిస్తుంది. ఆ చేతి చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ చేతులతో తల్లి తాలూకా ఈ చెస్ట్ మీద చేయి వేస్తారు. అలా చేయి వేసి ఆమె తాలూకా రెండవ వక్షోజం మీద కూడా చేయి వేసేసరికల్లా ఆయన తాలూకా చేతి తాలూకా స్పర్శకి అక్కడ కొంచెం పాలు చెమర్చి ఉన్నాయి. హస్తేన సమ్మార్జత, అది అక్కడ నుంచి డ్రాప్స్ ఆఫ్ మిల్క్ కారుతున్నాయి. ఈమెం చేస్తోంది? మాత్రైకాంగుళి లలితస్య ఇలా పట్టుకుని ఆ తలక చుబుకం అంటే ఈ నొసటి భాగాన్ని పట్టుకుని ఇక్కడ ఈ గెడ్డం దగ్గర చేయి పట్టుకుని చక్కగా ముదులాడుతూ వాళ్ళేమో లాలిస్తుంది. స్మేరానస్యాధరే, నవ్వుతున్నటువంటి ముఖంతో ఉన్నటువంటి ఆయన పెదవుల మీద శౌరేహి క్షీరకణాన్విత, ఆ క్షీరకణములతో కూడినటువంటివి ఆ డ్రాప్స్ నిపతిత పడుతున్నాయి చుక్కలు. దంతచ్యుతి పాతునా, ఆ దంత కాంతి అటువంటి కృష్ణయ్య నోటి మీద పడుతున్నటువంటి ఆ పల బిందువులతో కూడిన దంతకాంతి నహమములను పాతూరక్షించుగాక. ఒక కుచమాని పాల్గురి ఒక కుచంబుకేలబుని, ఒక కుచమాని పాల్గురి ఒక కుచంబుకేలబుని, ఆ ముకుళిత నేత్రుడై, ఆ ముకుళిత నేత్రుడై జనని ముదునకు చుబుకంబు వేల చిటకము వే చిటకముగా అంట. చిటకం అంటే చిటిక. చుబుకంబు వేల చిటకముగానంట మోవి ప్రకటంబగులేనగ ఒప్ప, మోవి ప్రకటంబగులేనగ ఒప్పు శౌరి దుగ్ధ కణ సమేత దంత రుచి తత్పరతన్ నను బ్రోచుగావుతన్. కృష్ణేనాంబ గతే నరంతు మధునా మృద్భక్షిత స్వేచ్ఛయా, కృష్ణేనాంబ గతే నరంతు మధునా మృద్భక్షిత స్వేచ్ఛయా, తథ్యం కృష్ణ కయేవమాహ ముసలీ మిథ్యంబపశ్యాననం వ్యాదేహీతి విదారితే శిశుముఖే దృష్ట్వా సమస్తం జగత్ మాతాయస్య జగామ విస్మయ పదం పాయత్సన కేశవ. ఇది మళ్ళీ డైలాగ్ లాగా. కృష్ణేనాంబ, అమ్మా బలరాముడు అంటున్నాడు శ్రీకృష్ణుడితో, అమ్మతో తల్లితో. కృష్ణేనాంబ, మన కృష్ణుడు గాడు ఉన్నాడే కృష్ణుగాడు, వాడు
గతేనరంతు మథునా. రోడ్ల మీకు పోయాడమ్మా, అదిగో మన కృష్ణయ్య లేడు, వాడు తిన్ననైన వాడు అనుకున్నావా నువ్వు? కల కనపడతాడు గాని వాడు అదిగో మట్టిలోకి వెళ్ళిపోయాడు. రోడ్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాడ్రా? మృత్ మృత్ మట్టిని భక్షిత ఎలా తింటున్నాడు? స్వేచ్ఛయ. వాడికి ఎంత కావాలో అంత ఏదో ఆఫీసర్ ఇలా తీసి అలా రాసుకోవడం కాదు, కుక్కుని స్వేచ్ఛగా మింగుతున్నాడు. మట్టి మట్టి నోటి నిండా పోసుకుని కుక్కుని కూడా చక్కగా మన ఏదో స్వీట్ తిన్న లెవెల్లో తినేస్తున్నాడు వాడు అని కంప్లైంట్ ఇచ్చాడు అన్నయ్య. అమ్మా 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 కృష్ణయ్య రోడ్డు మీదకి వెళ్ళిపోయి మృతు భక్షిత స్వేచ్ఛయా. వీడి పక్క తిరిగింది. తథ్యం కృష్ణ, ఇస్ ఇట్ ట్రూ మై డియర్? నేను చెప్పం కాహ కైవమహ. ఎవరమ్మా నీకు చెప్పారు? ముసలి. అగో మీ అన్నయ్య ముసలిని పట్టుకుంటాడు అంటాం కదా, ఆ బలరాముడు చెప్పాడు. ఓహో వాడా చెప్పాడు? మిథ్యాంబ. వాడు ఒట్టి చాడీలు కూరమ్మా, నా మీద ఏదో ఒకటి చెప్పడమే వాడికి సరదా. ఇంచేత వాడి మాటను నువ్వు నమ్మకు. మిథ్య అదంతా అబద్ధం అమ్మా, అది మిథ్య. అందులో బలరాముడు చెప్పాడు అన్నవే అది ఇంకా అబద్ధం. అది పశ్యానం కావాలంటే నన్ను చూసుకోవచ్చు కదా అన్నాడు. వ్యాధే ఓపెన్ యువర్ మౌత్ తెరం. విదారితే శిశుముఖే, బాగా తెరవబడినటువంటి ఆ శిశువు తాలూకా నోటిలో సమస్తం జగత్ దృష్ట్వా, ప్రపంచమంతా చూసి మాతా తల్లి జగామ యస్య విస్మయ పద్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయిందాడు. ఇంకేమిటి ఆ ట్రాన్స్లోకి వెళ్ళి? అటువంటి సహా అటువంటి కేశవ కేశవుడు పాయాత్ ఎవరని నహ మమ్ములను అంటూ రాశ. మను భక్షించితే కృష్ణ, ఏ కృష్ణ మట్టి తిన్నావా? ఎవరని రమ్మా? ఎవరమ్మా చెప్పారు? అన్నయ్య నాడు కనుగను నా మోమది కల్ల. అబద్ధమ్మా నో చూసుకో. చూపు మనన్ నోరెత్త విశ్వంబులెలను కర్పించిన ఇంత పెళ్ళ దినమీలాగయ్యే ఆశ్చర్యమంచును వీక్షించు యశోదగాంచి నగు కృష్ణున్ గాంతు అశ్రాంతము. నవ్వుకుంటున్నట్ట ఆవిడ లోపల ఆశ్చర్యంతో మునిగిపోయావు. రామో నామ బభూవ హుం తదబల సీతేతి హుం తం పితుర్వాచ పంచవటి తటే విహరత తస్య హరద్రావణ నిర్థ నిద్రార్థం జననీ కథం ఇతి హరేహి ఓంకారత శృణ్వత సౌమిత్రీ క్వధనుర్ధనుర్ధనురితి యగ్రగిర పాతు నః. రామో నామ బభూవ, దేర్ లివ్డ్ ఏ కింగ్ బై నేమ్ రామా అంటూ కథలు చెప్తోంది వాళ్ళమ్మ. యశోద కృష్ణుని పడుకోబెడుతూ కథలు చెప్తారు కదా పిల్లలకి. రామో నామ బభూవ, ఒక రామన్ రాముడు అనే ఒక మహారాజు ఉండేవారు. హుం హుం కొడుతున్నాడు హుం అని. తదబల సీతేతి, ఆయన భార్య పేరు సీత. మళ్ళీ హుం మళ్ళీ ఉంకార. తం వరలు పితృవాచ పంచవటి తటే విహరత, తండ్రి గారి మాట మీద తండ్రి గారు చెప్పారని పంచవటి అనేటటువంటి ఏరియాకు వెళ్ళి అక్కడ విహరిస్తున్నారు వాళ్ళిద్దరు. తస్యహరద్ రావణాః, అప్పుడు రావణుడు వచ్చి ఆ సీతను తీసుకుని వెళ్ళిపోయాడు అని కథ చెప్తుంది.
నిద్రార్థం నిద్ర కొరకు జననీ తల్లి కథాం ఇతి కథని హరే ఓంకారత శృణ్వత అని ఊకొడుతూ ఉంటే వింటున్నట్టు చెప్తోంది. అందులో సరిగ్గా రావణుడు సీతని పట్టుకుపోయాడు అని చెప్పేసరికల్లా సౌమిత్రి ధనుర్ధనురితి, హే సౌమిత్రి నా బాణాలు వీళ్ళు అక్కడ ఉన్నాయి తీసుకురా తీసుకురా ఎక్కడున్నాయి అంటూ వ్యగ్రాగిర పాతునా, ఏదో సరైనటువంటి అపసవ్యమైన మాటల్లో ఉన్నాయి. శ్రీకృష్ణుడేమిటి చిన్నికృష్ణుడేమిటి సౌమిత్రి రా అనడం ఏమిటి ఆ బాణాలు వీళ్ళు పట్టుకురమ్మనడం ఏమిటి అనేటటువంటి ఒక ఆశ్చర్యంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆయన అలా అన్నాడు. అంటే ఆ రాముడే ఈ కృష్ణుడు అని చెప్పారు. ఇలలో రాఘవుడొప్పు వాణి సతీ అయ్యన్ సీత వారింద్వనంబులకు పంచ గురుండు, గురుండు అంటే తండ్రి, అటంచుని దురన్ పొందించునయ్యంబ పల్కుల్. ఇలలో రాఘవుడొప్పు వాణి సతీ అయ్యన్ సీత వారింద్వనంబులకు పంచ గురుండటంచు నిదురం పొందించునయ్యంబ పల్కుల్. తాను కొని అంటే ఊకొడుతూ రావణుడు మహిజన్ కొనిపోయనన్, రావణుడు మహిజన్ సీతను కొనిపోయనాన్ చెప్పగానే ఉల్కి విల్విలుదే లక్ష్మణయంచు పల్కుహరి, విల్విలుదే లక్ష్మణయంచు పల్కుహరి సౌమిత్రి ధనుర్ధనురితి వ్యగ్రాగిర పాతున. పల్కుహరి ఉద్వేలోక్తి నన్రోచుతన్, చాలా సూపర్ గా ఉంది. కస్త్వం బాల బలానుజ కిమిహతే మన్మందిరాశంకయ యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం న్యసే. మాతః కంచన వత్సకం మృగయితుం మాగా విషాదం క్షణాత్ ఇత్యేవం వరవల్లవి ప్రతివచః కృష్ణస్య పుష్ణాతున. కస్త్వం బాల, ఓ గోపిక ఆ స్త్రీ అడుగుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఈయన గారు ఏదో మంచి పని చేద్దామని. ఎవరయ్యా నువ్వు? ఓ బాల కస్త్వం కహ, నువ్వు ఎవరు? కస్త్వం బాల, బలానుజ ఈయన పేరు చెప్పొచ్చుగా, కృష్ణయ్యాను లేదంటే ఇంకోటి ఏదో బలరాముడు తమ్ముడు అండి, అంటే ఏదైనా వస్తే వాడిని పట్టుకుని కొడతారని లేకపోతే వాడిని పోలీసులు కప్ప చెప్తారని. చూడండి ఏదైనా మంచి పని చేస్తే మన పేరు చెప్పుకుంటాం, చెడ్డ పని చేస్తే పలానా వాడు మనకు చెప్పాడండి మా అన్నయ్య అలా. కస్త్వం బాల హు ఆర్ యు మై డియర్ యంగ్ ఫెలో, బలానుజ ఐఎమ్ ది బ్రదర్ ఆఫ్ బలరామ. కిమిహతే, ఓకే బ్రదరో గిదరో బలరాముడో గిలరాముడో నీకేమిటో ఇక్కడ పని, ఇహ కింతే వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ యూ. మన్మందిరాశంకయ మా ఇల్లు అనుకుని మా ఇల్లు అనుకుని మా ఇల్లు అనుకుని వచ్చేసాను అన్నాడు. మన్మందిరా శంకయ, ఒకళ్ళు మా ఇల్లులాగే ఉంది మా ఇల్లే అనుకుని లోపలికి వచ్చేసాను. యుక్తం, ఓకే సో ఫార్ సో గుడ్, ఎవరు ఎందుకురా బాబు ఎవర్రా బాబు అంటే బలరాముడు తమ్ముడు అన్నావు, ఎందుకురా వచ్చావు అంటే మీళ్ళు అనుకున్నాను అన్నారు. ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం న్యసే. ఆ నవనీత పాత్ర తాలూక వివరే ఓపెనింగ్ లో చెయ్యి పెట్టావు చూసావా, దాని సంగతి ఏమిటి? ఓకే బలరాముడు తమ్ముడు అన్నావు, ఎందుకు వచ్చావంటే మీళ్ళు అనుకున్నావు, వచ్చినవాడు కూర్చోవచ్చు కదా, అక్కడ పోయి ఆ వెన్నకుండలో చేయి పెట్టి వెన్న తీయడానికి ప్రయత్నం చేస్తున్నావు, దాని మీనింగ్ ఏమిటి బ్రదర్? తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం న్యసే. చూడండి ఏం ఆన్సర్ చెప్తున్నాడు, మాత ఓ తల్లి కంచన వత్సకం మృగయితుం
మా దూడపై ఈవిడ తప్పిపోయింది, మూడు రోజులు బట్టి కనపడలేదు. ఆ దూడపై ఇందులో ఉన్నదేమోనని ఈ కొండలో నేను వెతుక్కుంటున్నాను. మాత కంచెన వత్సకం మృగయితుం, ఒక దూడ తప్పిపోయింది, ఆ తప్పిపోయిన దూడ ఒకవేళ ఈ వెన్నకుండలో ఉందేమో అని చేపెట్టి చూస్తున్నాను, అంతే, నన్ను వెన్న తీలే. మాగా విషాదం క్షణాత్, ఈ క్షణం కోసం ఎందుకమ్మా నీకే విషాదము? నీళ్ళంటున్నావు, నీ పట్టపాటు అంటున్నావు, నేను వేరంటున్నావు, చెయ్యెందుకు పెట్టేది అంటున్నావు, ఇవన్నీ నడు తల్లి ఉంటాయి. ఒక్క క్షణంలో నువ్వు ఉండవు, నీ బట్టలు ఉండదు, బట్టల పాటు ఉండదు, అన్నీ నావే కదా అనుకుంటూ మాగా విషాదం క్షణాత్ ఇత్యేవం ఈ విధముగా వరవల్లవి ఆ గోపకాంతకు ప్రతివచ తిరిగి జవాబులు చెప్తున్నటువంటి కృష్ణస్య కృష్ణుడు పుష్ణాతు మమ్ములను రక్షించుగాక. చిన్ని కుమార ఎవడవు, వరియు మై డియర్ ఫెలో, సిరికి తమ్ముడ, సిరి అంటే బలరామ, సిరికి తమ్ముడన్, ఓకే బానే ఉంది. ఏలయిందురాన్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన నిలయం బటంచు ఇది మా ఇల్లు అనుకున్నా, మంచిది యుక్తం కేలటు సాచేటికి వెన్న పనంటిలోన. ఆ వెన్న గిన్నెలోకి చేయి పెడుతున్నావు ఎందుకు? జనని ఒక దూడను చూడవచ్చి తిన్, తప్పిపోయిన మా దూడ ఇక్కడ ఉందేమో వెతుకుతున్నాను. వినదనం భుమానుమని, ఒక్క సెకండ్ కోసం ఈ విషాదము, ఈ ఆట అంతా, ఈ జగన్నాటకం అంతా ఎంతసేపు తల్లి నీది? నీళ్ళు లేదు, నీ బట్టలు లేదు, నీ బట్టపాటు లేదు, దీనికోసం కింద మీద అయిపోతున్నావే, ఏదో ఎవరో పట్టుకుపోయారు అనుకుంటున్నావు, అది నావే కదా. పల్కు మురారి కొల్చేదన్, ఒకటో రెండో ఉన్నాయి ఆ పెద్ద మాట. గోపాల దిరకరుదమే విహరసే విప్రాధ్వరే లజ్జసే బృషే గోకులహంకృతై స్తుతి సతైర్ మౌనం విధత్సే విదాం దాస్యం గోకుల పుంశలీషు కురుషే స్వామ్యం నదాంతాత్మన దాంతాత్మసు జ్ఞాతం కృష్ణ, జ్ఞాతం కృష్ణ తవంఘ్రి పంకజయుగం ప్రేణాచలం మన్యులం. గోపాలాజిర కర్దమే, కర్దమం అంటే రొచ్చు, రొంపి, పేడ, మూత్రము అన్ని కలిసి ముద్దైపోయి ఉంటుంది కదా, అటువంటిది గోకులంలో ఉన్నటువంటి ఆ పేడ రొచ్చు ముద్దలో విహరసే హాయిగా విహరిస్తున్నాడు. విప్రాధ్వరే లజ్జసే, అక్కడ బాగా చదువుకున్న పండితుడు యజ్ఞాలు చేస్తున్నాము రావయ్య అని పిలిస్తే సిగ్గుపడి అక్కడికి వెళ్ళమాని. బృషే గోకులహంకృతై, గోకులంలో ఉన్నటువంటి ఆవులు, పెయ్యిలు, దూడలు అవన్నీ కూడా అంబా అంటే వాటి వెనకాల నువ్వు కూడా అంబా అని అర్చుకుంటూ పరిగెడుతున్నావు. స్తుతి శతైర్ మౌనం విధత్సే విధం, స్తుతి శతములతో అంటే రకరకములైన స్తోత్రములతో స్తుతించిన మౌనం, నాట్ ఓపెనింగ్ ద మౌత్, అక్కడ అంబా అంటే అంబా అని అరుస్తున్నావు, ఆ బురదలో ఆడుతున్నావు. యజ్ఞాల దగ్గరికి రమ్మంటేరా, ఆ గావులతోని వాటితోని ఆడుతూ గెంతుతో వాటితో పాటు వెనకాల నువ్వు అరుస్తున్నావు. ఈ వేదాలు చదువుతున్న దగ్గరికి రమ్మంటేరా ఆవడమే లేదు. దాస్యం గోకుల పుంశ్చలీషు కురుషే, మగవారిని కూడి ఉన్నటువంటి ఆ గోపకాంతలకు ఏది చెప్తే అది ఒక సర్వెట్లా చేస్తున్నావు. నీళ్లు పట్టుకురా అంటే నీళ్లు పట్టుకొస్తున్నావు, అక్కడికి వెళ్ళరా అంటే వెళ్తున్నావు, చీరలు ఉతుకురా అంటే ఉతుకుతున్నావు, వాళ్ళకి ఏ దాస్యం చెప్తే. స్వామ్యం నాదాంతాత్మసు, దాంతులు ఆ వేదాంతులు వాళ్ళు స్వామిగా ఉండమంటే నోన అక్కడికి రావడం లేదు. ఓహో,
జ్ఞాతం కృష్ణ, తెలిసింది కృష్ణ తవాంఘ్రి పంకజయుగం. నే తాలూక ఈ పాద పద్మముల జంట ప్రేమాచలం మంగళం. అచలమైన ప్రేమకు తప్ప వేరు ఎదికి దొరకవు ఆ మంజులమైనటువంటి పాద పద్మముల జంట. క్రతుభూమిన్ చొరబో, క్రతుభూమిన్ చొరబో, గోక గోపగృహ పంకం వన్న మెట్టేవు. పంకం అంటే బురద. గోతతి హుంకారము విన్న పల్కెదవు, విద్వద్గోష్ఠికి పల్కవు. ఆనతి గావింతువు గోపజారలకు దాంత శ్రేణి కైకో. యోగ్యత ఏ హేతువు ప్రేమ కారణముగా దాదేవ నీ చర్యకు. పీఠే పీఠ నిషణ్ణ బాలకగళే తిష్టంచ గోపాలకో. యంత్రాంత స్థిత దుగ్ధ పాండ మవ కృష్ణ ఆచ్ఛాద్య ఘంటారవం. వక్త్రోపంత కృతంజలిర్కృత శిర కంప పిబన్య పయ. పాయాదాగత గోపికా నయనయోర్ గండూష భూత్కార కృత్. పీఠే పీఠ నిషణ్ణ, పీఠ మీద పీఠ, పీఠే పీఠ నిషణ్ణ బాలకళే తిష్టన్. పీఠమే పీట పెట్టాడు, ఉదయం ఎక్కించాడు, దాని మీద ఒక ఫ్రెండ్ గాడు నిలబడమన్నాడు. ఆ ఫ్రెండ్ గాడి గళి అంటే వాడు తాలూక ఈ మూపు మీద నిలబడ్డాడు, మెడ మీద కూర్చున్నాడు. అక్కడకు నిలబడితే తిష్టన్ ఉండి సగోపాలకు గోపాలకులతో కూడి వెన్న తిని తీసేద్దామని. యంత్రాంత స్థిత దుగ్ధ భాండం, యంత్రం అంటే ఉట్టి, యంత్ర అంతః ఉట్టిలో పెట్టినటువంటి స్థిత ఉంచబడినటువంటి దుగ్ధ భాండం పాలకుండను అవకృష్య పట్టుకుని ఆచ్ఛాచ్య ఘంటారవం. ఆవిడేం చేసింది, ఇంటి ఆవిడ ఓ బెల్ కట్టింది దానికి. ఎందుకు, ఎవరైనా ఈ ఉట్టి పట్టుకుంటే టాంగన్ బెల్ కొడితే వద్దామని. ఈయన ఏం చేశాడు, చేత్తో ఆ బెల్ పట్టుకున్నాడు. ఎందుకంటే బెల్ మొగితే ఆవిడ వచ్చేస్తుందని. ఆచ్ఛాద్య ఘంటారవం వక్త్రోపంత కృతంజలి. వక్త్రము ముఖము దగ్గర ఉపాంత చేర్చినటువంటి కృత చేయబడిన అంజలి. దోసులు రెండు ఇలా చేసి ఏం చేస్తున్నాడు, ఆ పాలు వచ్చాడు కదా అవకృష్య, అందులోంచి పాలు పడుతున్నాయి, ఇంకో చేత్తో ఇది పెట్టుకున్నాడు. ఈ ఇలా బెల్ పట్టుకుని ఇచ్చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు, నోరు దగ్గరికి తీసుకెళ్ళాడు. కృత శిర కంప పిబన్య పయ. శిర కంప తల అడుచుకుంటూ పయ పాలును పిబన్య తాగించుకున్నాడు. ఈ లోపల ఆవిడ వచ్చింది, పాయాత్ రక్షించుగాక. ఎలాంటి వాడు, ఆగత గోపిగా నయనయోర్. ఆగత వచ్చినటువంటి శబ్దానికి ఏదో హడావిడి అవుతుందని లోపలికి వచ్చింది. ఆమె తాలూకా గోపికా నయనయోర్ రెండు కళ్ళలో గండూషం, ఇలా గండ భాగం అంటే అది గండూష ఫూత్కార కృత్. పుక్కిట్లో పాలు ఫుల్ గా పట్టి ఆవిడ కళ్ళలో ఉమ్మేశాడు. ఉమ్మేదరికి ఆవిడ కళ్ళు ఇలా తుడుచుకున్న పారిపోయాడు. అంటే ఎవడు దొంగ తెలుసుకునే లోపల పారిపోయాడు అంటూ చెప్పాడు. తోరపు పెద్ద గది ఎల్లు దొంతరగా నిడి, తోరపు పెద్ద గద్ది ఎలు దొంతరగా నిడి, బలునాపయించి వారిమో పునవసించుచు ఉట్టి పనంటి వంచి. ఉట్టిగా ఉట్టి ఉట్టి మీద గిన్నెను వంచాడు ఆ కుండన. ఘంటారు తిన్నిల్పి పాల్కరమునంతలయుచుచునాని, వచ్చు ఆభిరిక కనులందు ఉమిసి పెట్టుక దూటిన జూటుగొల్చేదన్. ఆభిరిక కనులందుమిసి పెట్టుక దూటిన చూటుగొల్చేదన్. అదే పరుగు పాపాడు ఉమ్మేసి. అలా ఇది ఆఖరి పద్యం. యజ్ఞైరీజి మహే ధనం దది మహే పాత్రేషు నూనం వయం.
वृत्तान्धे धीमहे तपश्चक्रमे जन्मान्तरे दुश्चरम् येनस्माकमभूत् अनन्यसुलभा भक्तिर्भवद्वेषिणी चाणूरद्विषि भक्तकल्मषमुषि श्रेयः पुषि श्रीजुषि यज्ञैरीजिमहे వయం మేము యజ్ఞై రీజిమహే మంచి మంచి యజ్ఞాలు యాగాలు చేసి ఉన్నాము ధనం దదిమహే పాత్రేషు పాత్రతో ఉన్నవారికి మంచి రకముల రకరకములైన ధనములు ఇచ్చి ఉన్నాము విద్యాధనము సంపదలు యజ్ఞై రీజిమహే ధనం దదిమహే పాత్రేషు నూనం వయం యజ్ఞయాగాదులు చేశాము లేకపోతే రకరకముల ధర్మాలు చేశాము పెద్దవాళ్లను గొప్పవాళ్లను వృద్ధులను పూజించాము లేకపోతే చేయరాని తపములు అవన్నీ తపస్సులు చేశాము ఏమిటోమభూత్ స్మాకం మాకు ఇప్పుడు అభూత్ కలిగినది ఏమిటి అనన్య సులభ భక్తి అనన్య సులభమైనటువంటి భక్తి అచ్చైన భారతికి కలిగింది కృష్ణుడి మీద నీ మీద భక్తి కలిగింది ఎవరైనా చాణూరద్విషి చాణూరుడైన రాక్షసుని చంపినవాడు ద్విషి అంటే ద్వేషించేవాడు భక్త కల్మషముషి దొంగట ఏమి దొంగ భక్తులు తలకు కల్మషాలను దొంగిలిస్తాడు అంటే తొలగిస్తాడు భక్త కల్మషముషి శ్రేయ పుషి శ్రీజుషి శ్రేయస్సునిచ్చేవాడు శ్రీని పెంచేవాడు మేము ముందు జన్మలలో చక్కటి యజ్ఞాలు చేశాము లేకపోతే గొప్ప గొప్ప దానాలు చేశాము గొప్పవారిని వృద్ధులను పూజ్యులను గౌరవించి పూజించాము లేకపోతే చేయరాని తపములు చేశాము లేకపోతే మాకు కృష్ణ భక్తి ఎలా అలవడుతుంది చాణూరద్విషి భక్త కల్మషముషి శ్రేయపుషి శ్రీజుషి మును జన్మాంతర వేళ దుష్కర తపంబుల్ పాత్ర దానంబు సజ్జన సంశేయు సంశేవయు అధ్వరంబులు నరించన్ గంటి కాకున్న గల్గునే లోకోత్తర భక్తి నాదుమతి ఆలోకింప పాదావనే జనక తోషణు దుష్ట భీషణు మహాచాణూర విద్వేషణు చాలా ఈజీ వయ్యి ప్రసన్నే మమ కిం గుణేనా త్వయ్య ప్రసన్నే మమ కిం గుణేనా రక్తే విరక్తే చ వరే వధూనా నిరర్థకః కుంకుమ పత్ర భంగః త్వయ్యి ప్రసన్నే మమ నీవు ప్రసన్నమయ్యేవనుకో ఇప్పుడు నాకు ఇంకా గుణాలు ఎందుకు ఏ గుణాలు లేకపోయినా నువ్వు నన్ను లైక్ చేసేసావు కదా ఒకవేళ నువ్వు నన్ను లైక్ చేయలేదే అనుకో అప్పుడు నాకు ఎంత మంచి గుణాలు ఉంటే మాత్రం ఏం లాభం ఏ విధముగా అవుతే భార్య భర్త చేత ఆదరించబడినప్పుడు అలంకారాలు అక్కర్లేదు భర్త ఆదరం పొందినప్పుడు అలంకారాలు అక్కర్లేదు అలాగా నీ తాలూకా కరుణ నా మీద ఉంటే నా గుణాలతో పనిలేదు నీ తాలూకా కరుణ నా మీద లేకపోతే ఎన్ని గుణాలు మంచి ఉన్నా ప్రయోజనం లేదు అంటున్నాను నీవు ప్రసన్నమైన ఎడ నేర్పులేటికి అప్రసన్నతను నీవు పరాకు చేసినను నెరుపులేమిటికి ఎంచి చూడ కృష్ణ విభుడాదరించు సమయంబున ఒల్లమిసేయు వేళలన్ కవలనేల తంగులకు కైపకు కుంకుమ పత్రభంగముల్ విభుడు ఆదరించు సమయంబున ఒల్లమిసేయు వేళలన్ లతంగులకు కావలనే కైపగు కుంకుమ పత్ర భంగముల్ కళ్ళు మూసుకొని ధ్యానించండి కృష్ణయ్య లోకానున్మదయన్ లోకానున్మదయన్ శృతీన్ముకురయన్ లోకానున్మదయన్ శృతీన్ముకురయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ మృగాన్ వివశయన్ గోవృందమానందయన్
శైలాన్విద్రవయన్ మృగాన్వివశయన్ గోవృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ నృభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాద శిశో లోకానున్మదయన్ శిశో శిశు యొక్క వంశీ నినాద వంశీ నాదం ఎలా ఉందంటే ఆ మురళీరవము లోకానున్మదయన్ లోకములన్నీ ఇంటాక్సికేట్ అయిపోతుంది శృతీర్ముఖురయన్ శృతులు వేదములు వేదాంతములు ఉపనిషత్తులు అన్ని కూడా అర్థం పట్టినట్టుగా ఉన్నాయి క్షోణీరుహాన్ హర్షయన్ చెట్లన్నీ కూడా ఆనందంతో హాయిగా విప్పారి పెరిగి హాయిగా కొమ్మలతో హాయిగా ఉన్నాయి శైలాన్విద్రవయన్ రాళ్ళు కరిగిపోతున్నాయి పూర్తిగా విద్రవయన్ పూర్తిగా కరిగి మృగాన్ వివశయన్ మృగములన్నీ కూడా వశము తప్పిపోయి ఉన్నాయి గో బృందమానందయన్ ఆవుల మందలు గోపకులు గోపికలు ఆ అందరు కూడా బృందమంతా ఎంతో ఆనందంతో గోపాన్ సంభ్రమయన్ ఆ గోపకులు చాలా సంభ్రమంగా ఉన్నారు ఏమిటి మన కృష్ణయ్యేనా ఈ వంశనాథం ఇలా ఉంది ఎంత అద్భుతంగా ఉంది సంభ్రమంగా ముని ఇది వింటున్నటువంటి మునీశ్వరులు ముకుళయన్ స్వామి సప్తస్వరాన్ జృంభయన్ సప్తస్వరములు చక్కగా జృంభణంగా ఎంతో గొప్పగా అక్కడే ఉన్నాయా సప్తస్వరాలు ఈ వేణువే సప్తస్వరమా దీని నుంచే సప్తస్వరాలు పుట్టాయా అసలు సంగీతానికి ఇదేనా ప్రత్యేకమైనటువంటి పుట్టుక స్థానం అన్నట్టుగా ఓంకారార్థముదీరయన్ ఆ ఓంకార పరబ్రహ్మము తాలూకా తత్వాన్ని అర్థాన్ని ఉదీరయన్ పలికిస్తున్నట్టుగా విజయతే అలా జయము కలిగి ఉన్నదట వంశీ నినాద శిశో శిశో శిశువు యొక్క ఆ బాలకృష్ణుని యొక్క వంశీ నినాద ఆ మురళీ నాదము ఆ విధంగా ఉంది లోకానున్మదయన్ శృతీన్ ముఖురయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ మృగాన్ వివశయన్ గోవృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ నృభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీ నినాద శిశో మృగములు స్రొక్క మృగములు సొక్క మ్రాకులు విరింపగరాల్కరంగగ మ్రోయగా నిగమ నిగమములవులుబ్బగ మునిచ్చట మ్రాన్పడ గోపులాడగా మృగములు సొక్క మ్రాకులు విరిములి గురింపగ మృగములు చొక్క మ్రాకులు గురింపగ రాలుక రంగగ మ్రోయగా నిగమములవులుబ్బగ మునిచ్చట మాన్పడ గోపులాడగా జగము శలంగనోంకృతి సంగగ సప్తవిష స్వరాంగుళు నిగుడ కడంగి బలమురళి నినదంబు ముదంబ సంగగన్ బాలమురళి నినదంబు ముదం సంగగన్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం సార్. చెప్పండి. శ్రీకృష్ణ కర్ణామృతం మాత్రము మాకు కళ్ళకు నిజంగా కళ్ళకు కట్టేటట్టుక చదివారు చెప్పారు. ఆ ఫీలింగ్ ప్రతి సెకండ్ ఫీల్ అవుతున్నది. కృష్ణ లీలలు చూసినట్టుగా అనిపించింది ఈ రోజు. ఎందుకంటే పోతన దశమ స్కంధంతో బాగా పరిచయం ఉంది కానీ మీరు ఈ రోజు కొత్త పరిచయం చేశారు. దీనిలో ఎంతో వేదాంతము
ప్లస్ అతని యొక్క లీల గురించి చెప్పారు. నాకు రెండు అర్థాలు కావాలి నాకు. ఈ బబువా అంటే ఏమిటో చెప్పది పరిపూర్తి విదావదక్ష వరహ జన్మని భూరమీ సముద్ర. ఈ సముద్రములు చాలకుండా అయిపోయాయి. భూ అంటే అవడం అనమాట. అదక్ష భూ అంటే చాలలేదు, దక్షత లేకపోయినవి. తర్వాత రెండవది అర్థం కాంది చేలములు అనమాట. చేలములు అంటే చేలం అంటే వస్త్రం అండి, చీర అన్నాం కదా, ఆ చీరే చేలం. తర్వాత లాస్ట్ శ్లోకం అంటే ఇప్పుడే చెప్పారు ఇంత మునుపుది, అది కొద్దిగా దాని భావం చెప్పాలి మీరు. అంటే ఇప్పుడే జస్ట్ లాస్ట్ మిగతా ఉన్న అర్థమయ్యే గానీ ఈ లోకములు ఉన్మత్త ఉన్మత్త అంటే ఇంటాక్సికేషన్. లోకానున్మదయన్ శృతీన్ముఖురయన్ ప్రతిబింబిస్తున్నాయట వేదములు వేదాంతం. షోణీరుహాన్ హర్షయన్ షోణీరుహములు చెట్లు, చెట్లు భూమి మీద ఉన్నవి. షోణి అంటే భూమి, షోణీరుహం అంటే చెట్లు. హర్షయన్ చాలా ఆనందంగా ఉన్నాయి చెట్లు అన్ని. లోకానున్మదయన్ శృతీన్ ముఖురయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ రాళ్ళు కరిగి మునీన్ ముకుళయన్ గో బృందమానందయన్ గో బృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్. సప్తస్వరములు జృంభిస్తున్నాయి. సప్తస్వరాన్ జృంభయన్ ఓంకారార్థముదీరయన్. ఇదే ఓంకారం తాలూకా తాత్పర్యమా అన్నాడు. విజయతే వంశీనినాద శిశో. ఆ శిశువు యొక్క వంశీ నినాదము ఆ విధముగా ఉన్నది. చాలా బాగా చెప్పారు సార్. చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో బావగారు చెప్పండి. నన్ను మాత్రం 50 సంవత్సరాల కింద తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే చిన్నతనంలో మాకు ఇప్పుడు ఈ వ్యవహారక దీంట్లో బట్టి మళ్ళీ ఎక్కువ ఏమి గురించి ఆలోచించలేదు, వినలేదు. నా నాయనమ్మ గారు వేసం కాలంలో మా మనసు మీద పక్కన పెట్టి మీరు చదివిన వాటి కొన్ని మాకు చెప్పారు. చాలా ఆనందంగా ఉంది, చాలా బాగా చెప్పారు. మరి ఎందుకు నాకు అర్థమేం కావట్లేదు, బాగా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. అదే కాకుండా కృష్ణుడే నాకు అనుకుంటాడు. ముద్దు గారిని యశోద అనే కృతి ఉంది కదా, మిమ్మల్ని చూస్తుంటే మాకు అదే కదా, ఆ కృష్ణుడే నిజంగా వచ్చి పలికాడా అన్నంత ఇదిగా మీరు ఇచ్చేసారు. చాలా సంతోషం, ధన్యవాదాలు. సరే థ్యాంక్ యూ. తత్తమణి గారు మీరు మాట్లాడారు. కృష్ణ భగవానుడితో రేపల్లా మేమంతా ఉన్నట్టుగా అనిపించిందండి నాకు మాత్రం. అంతేనండి, చాలా బాగుంది ఇవాళ కృష్ణ భగవానుడితో తిరిగినట్టుగా అనిపించింది. మురళీ నినాదం భజన చూసారా ఎలా ఉందో? అందరూ మర్చిపోతాం మర్చిపోతాం. అసలు ఇవాళ ఏమంటే మేము తెలియలేదు. అన్ని పద్యాలు అలాగే ఉంటాయి. అవునండి, నిజంగా ఇవాళ ఎంత అదృష్టం అనిపిస్తున్నది. మోహన్ రావు గారు సార్ గురుగారు కంప్లీట్ దశమస్కందం, సారీ సార్ దశమస్కందం అంతా మేము కొంత రివిజన్ జరిగినట్టు అనిపిస్తుంది సార్ ఘట్టాల ద్వారా. అండ్ ఇన్ఫాక్ట్ వెరీ ఇట్స్ ఇన్ డిఫరెంట్ ప్లేన్ ఆల్ టుగెదర్ అండ్ మోర్ ఇన్ దట్ వెరీ నిర్మలత్వం, బాల దశలో ఉండే నిర్మలత అండ్ మొత్తం పల్లె వాడల్లో ఎలా ఉంటుంది అన్న ఇది చాలా చాలా బాగా డిపిక్ట్ అయింది సార్. అండ్ వీఆర్ రియల్లీ బ్లెస్డ్ బై హియరింగ్ యు హావ్ సెలెక్టెడ్
quite a good you know array of shlokas and very nice. రాళ్ళపల్లి గురువు గారు నారాయణ గురుజీ గారు ఉన్నారు, వారిని కాస్త ఆశీర్వదించమని ప్రార్థిద్దాం. అధ్యయన భారతి సుపరివారం సభ్యులందరికీ శుభాశీస్సులు. రాసినటువంటి వాడు లీలాసుకుడు, చెప్పినటువంటి వాళ్ళు కూడా లీలాసుకుడు లాగే ఉన్నారు. ఇక్కడ లీలా శుకుడులాగా ఉన్నారని ఎందుకు అంటున్నానంటే, శుకుడు వైరాగ్యంతో అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు, కానీ బిల్వ మంగళుడు కోసం లీలా శుకుడు అని అనడానికి కారణం లోకంలో ఉండడం వల్ల. అయినా శుకుడు అంతటి వాడు, అంత భావన కలిగినటువంటి వాడు. మరి నిజంగా చెప్పాలంటే వీటన్నిటికీ వేదాంత పరంగా బోర్డు అంత అర్థం ఉంటుంది. శర్మ గారు బాగానే పరిశ్రమ చేసినటువంటి వాళ్ళు చెప్పగలరు, కానీ సమయం అనేటువంటిది ప్రతి దానికి ముఖ్యం కాబట్టి భావాలే చెప్పారు. ఇప్పుడు ఇందాకలా ఎవరో మాట్లాడుతూ లాస్ట్ శ్లోకం అన్నారు. నిజంగా లాస్ట్ శ్లోకం వేదాంతాన్ని అంతటినీ కూడా పట్టుకొని వచ్చి పెట్టేసినటువంటి శ్లోకం. ఆ మునీన్ అన్నటువంటిది ఏదో ఇందాకలా చెప్పారు లాస్ట్, మీరు మళ్ళీ రెండోసారి చెప్పారు. లోకానున్మదయన్ అన్నటువంటి శ్లోకం, అదే దాంట్లోని గోపాలురు అంటే గోప బృందములు అంటే శబ్ద బ్రహ్మాన్ని, అలాగే గోపాలురు అంటే బ్రహ్మాన్ని, అలాగే శృతుల్ని, చరాచరమైనటువంటి సృష్టిని అన్నింటినీ తెచ్చేశాడు. సప్త స్వరాలు అంటే ఎక్కడి నుంచి శబ్దం పుడుతున్నాదో ఆ శబ్దాన్ని అంతటినీ కూడా ఓంకారంలో పెట్టి ఆ వేణువులో పెట్టేశాడు. ఎంత సులభంగా వేణువులోకి ఆ ఓంకారాన్ని పట్టుకుపోయాడో, ఎంతో బాగా రాశాడు ఆయన, అంత బాగానే ఆలోచిస్తున్నారు. నిజంగా ఇలాంటి విషయాలు పూర్వం ఎప్పుడో చిన్నపిల్లలకి ఆయన ఎవరో చెప్పినట్టు చెప్పేవాళ్ళు కాదన్ను, మా తాతలో అమ్మమ్మలో నాయనమ్మలో ఎవరో కూర్చోబెట్టుకో శ్లోకాలు పద్యాలు చెప్పేవాళ్ళు. కానీ ఇవాళ పిల్లలకి పాపం ఇలాంటివి అందుబాటులో లేవు. మనం పెద్దవాళ్ళని చదువుకునేటువంటి వయసుకు వచ్చింది. చాలా గొప్ప ప్రయత్నం చేశారు, చాలా గొప్పది. ఇంతకన్నా గొప్పగా ఉండే ప్రయత్నం ఒకటి ఉండదు. వరాహావతారం కోసం చూడండి, ఆయనకి నీళ్లు చాలలేదన్నాడు సముద్రాలన్నీ. అది కూడా ఏమిటంటే శరీరంలో ఉన్నటువంటి రంధ్రాలంటే అంటే శ్వేదజాలన్నీ కూడా ఆయన శరీరంలోంచి వచ్చినటువంటి నీళ్లు. శ్వేదము అంటే శరీరంలోంచి వచ్చిన నీరు, దాంట్లోంచి పుట్టినటువంటి శ్వేదజములన్నీ కూడా, ఉద్భిదాలు, అండజాలు, ఇవన్నీ అలాంటివన్నీ. ఇంకా ఇందాకలా బట్టల విషయంలోనైతే భ్రాంతి, యాక్చువల్ గా నీళ్లలో ఉన్నటువంటి దాన్ని పట్టుకుందామని అనుకుంటున్నారు, ప్రతిబింబాన్ని పట్టుకుందాం అనుకుంటున్నది. వాస్తవంగా పరమాత్మను పట్టుకోలేక భ్రాంతమైనటువంటిది. ఆత్మజ్ఞానం కలిగే వరకు భ్రాంతి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో. ఇన్ని మంచి మంచి విషయాలను లీలాసుకుడు అందించారు. ఇలా రోజుకి ఐదో మదో ఈ కోవిడ్ కొన్నంత కాలం మంచి మంచి శ్లోకాలు చదువుకుంటూ ఉంటే చాలా మనస్సుకు ప్రశాంతంగా ఉంటుంది. మొదటి నుంచి చివరి వరకు విన్నాను, చెప్పాను కదా, మళ్ళీ పదే పదే అనడం నాకు మనస్సుకి పెద్దగా ఎవరిని ఇష్టం ఉండదు కాబట్టి లీలాసుకులైనటువంటి రాచకొండ వారి ప్రసంగం చాలా ఆనందదాయకంగా ఉంది. స్వస్తి. నమస్కారం మాస్టర్. నేను ఈ రోజు ఆధ్యాత్మికమైనటువంటి భావాలు, వేదాంతపరమైన భావాలను మీరు చెప్పినట్లుగా చాలా ముఖ్యమైనవి ఇందులో ఉన్నాయి. వాటిని ప్రతిబింబించడానికి ప్రయత్నం చేయకుండా సాధారణమైన అర్థం అందరికీ అందేటట్టుగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటటువంటి అర్థాన్ని మాత్రమే ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రోజు చెప్పుకోవలసినంత ఉన్నాయి వీటిలో. మీరు చెప్పింది కరెక్టే, చాలా కరుణంలో అవి చేద్దాం. అలాగే చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ వారంలో ప్రోగ్రామ్ చెప్తున్నాను, రేపు మాస్టర్ ఏదో ఏర్పాటు చేస్తున్నారు. ఎల్లుండి మనమేమో అలల చంచలమైన ఆత్మలందుండంగా అనే అన్నమాచార్య కీర్తనను విశ్లేషించుకుంటాము. వచ్చే వారం రామ కథామృతము అనే దానిని రెండు ఎపిసోడ్స్ గా తీసుకుంటాము. అందులో ఇంకా రెండు రోజులు అవుతుంది. ఇంకొక రోజు మనమేమో సత్యభామ నరకాసుర వధ గాని లేకపోతే కాళహస్తి గాని, కాళహస్తి ఆల్రెడీ చెప్పుకున్నాము, సత్యభామ పద్యాలు, పోతన్ గారి పద్యాలు, మూడు రోజులు నేను నా చేతిలో నడిపిస్తాము. మిగతా మూడు రోజులు మాస్టర్ ఏం ఏర్పాటు చేస్తారో వచ్చే వారం చేస్తారు. ఈ వారంలో ఇంకొక ఎపిసోడ్ ఉంది నాకు, రేపు కాకుండా ఏం. ఇంకెవరన్నా మన సభ్యులు ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే మాట, చాలా ఉన్నతమైన కాదండి. వ్యాసమహర్షి కోరికేమో శుక్లవారు, ఆయన పేరు లీలాశుకులని ఆయన బిరుదు ఈయనకి పెట్టారు అంతటి వారని.
అంటే ఈయన కూడా కృష్ణతత్వాన్ని పాడారు కాబట్టి ఆ సుఖ మహర్షి కూడా తండ్రి గారు చెప్పినటువంటి భాగవతాన్ని వాటిని పాడారు కాబట్టి ఆయన సుఖ మహర్షి లాగా ఈయన సుఖ బ్రహ్మ లాగా ఈయన కూడా లీలాసులు అని నాది బిరుదనామము. లీలాసు బిల్వ మంగళలు ఆయన నామము, లీలాసుకులు అనేది బిరుదము. చాలా చక్కగా బోధించారు, చాలా ద్వాపర యుగానికి తీసుకెళ్ళిపోయారు. కృష్ణుడు మా కళ్ళలో కనబడ్డే కళ్ళలో కనబడినట్టు కనిపించింది కృష్ణ లీలలు. ఇంతకు ముందు ఒకసారి విన్నాం, ఇది ఇంకా మెచ్చూర్ గా అనిపించింది అప్పటికంటే ఇప్పటికీ. చాలా చక్కగా ఒకసారి చెప్పారు శ్రీకాకుళంలో ఎక్కడో కృష్ణ కన్నామృతం విన్నాం పూర్తిగాను. ఇది ఇంకా ఈసారి అద్వైతం బాగా కలిపి ఇంకా ఇంకా బాగా లైవ్లీగా వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు. వెరీ గుడ్, చాలా బాగా. సివిఎస్ రావు గురు గారు ఏదో మాట్లాడదాం. నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్కారం. శ్రీకృష్ణ కన్నామృతంలో శ్రీకృష్ణ లీలలను గురించి మీరు మాకు కళ్ళకు కట్టినట్లుగా అంటే యాక్చువల్గా సినిమా చూస్తున్నట్టుగా ఆ శ్రీకృష్ణ బాలలీలన్నీ కూడా చాలా చక్కగా వివరించి చెప్పారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం గురువుగారు. చెప్పండి. కృష్ణుడితో నింపేశారండి, అసలు మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో. అద్భుతంగా ఉంది ఆ అనుభూతిని, అలా రిటైన్ చేసుకోవాలి అంతే, మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ. చాలా బాగా చెప్పారు. మేము సొంతంగా చదువుకున్నాం కానీ ఇది వరకు మీరు ఇచ్చిన వివరణ కానీ ఆ పక్కన పెట్టిన రెలవెంట్ పిక్చర్స్ కానీ చాలా యాప్ట్గా ఉన్నాయి. అసలు ఏం చెప్పాలో, మాటలు రావట్లే. వండర్ఫుల్ అండ్ సూపర్ అండ్ ధన్యవాదాలు. ఇవాళ దాంట్లో తేలిపోతున్నాం మేము కూడా. సొంతంగా చదువుకున్న దానికి గురువు గారి ద్వారా ఇంత వివరంగా వినడానికి చాలా తేడా ఉంది. ఫస్ట్ టైం నాకు, ఇది వరకు విన్నాను కానీ మీరు ఇవాళ చెప్పిన పద్ధతి కానీ మనసుకు హత్తుకునేటట్టు ఫుల్ హ్యాపీ అండి ఇవాళ. థ్యాంక్ యూ. ప్రతి శ్లోకంలోనే పాతునహ పాతునహ పాతునహ, మమ్ములను రక్షించుగాక, మమ్ములను రక్షించుగాక. శర్మ గారు చెప్పండి. ఒక శ్లోకం ఒక పద్యం మాత్రం ఎంత వేదాంతం ఉందంటే, అవును వాడు తన పేరు చెప్పకుండా బలరాముడి తమ్ముడు చెప్పడం, అది ఎంత వేదాంతంటే కళ్ళు వచ్చేస్తాను అనమాట. ఆ ఒక్క లాస్ట్ లైన్ మీరు చెప్పారు కదా, అది ఎంత బాగా చెప్పారంటే ఆవిడకు అంతకన్నా మెసేజ్ ఏమిస్తాను సార్. భగవంతు చెప్పండి సార్, ఆ ఒక్క లైన్ మీరు మరొకసారి చదువుతారు వినండి. అబ్బా తన గొగురు పుడుతుంది ఉళ్ళంతా. మరొకసారి వినండి. కస్త్వం బాల బలానుజ కిమిహతే మన్మందిరా శంకయ. ఆయన నీళ్ళు కాందే ఉంది. మన్మందిరా శంకయ యుక్తం తన్నవనీత పాత్ర వివరే హస్తం కిమర్థం న్యసే మాతః కంచిన వత్సకం మృగయితుం మగ విషాదం క్షణాత్ ఇత్యేవం వరవలవీ ప్రతివచః కృష్ణస్య ఉష్ణాతునః. పూర్తి వేదాంతం సార్. లాస్ట్ లైన్ బాగా విషాదం క్షణాత్ అన్నాడు. ఈ క్షణం కోసం నీ బట్టరు పాటు, నీ ఇల్లు, నీ బట్టరు, నేనేవాడు, ఇన్ని అడుగుతున్నావే, వచ్చిన వాడికి కావాల్సింది కదా, తీసుకుని పోనే వచ్చు కదా, నాది కానీ ఇక్కడ ఏదైనా ఒకటి ఏదైనా ఉందా. వాడు ఆన్సర్ చెప్పడం చూడండి, నువ్వు ఎవర్రా అంటే నేను బలరాముడు తమ్ముడిని అంటాడు. అంటే కృష్ణయ్యని వీడి పేరు చెప్పుకోవచ్చు కదా, పలానవాడు తమ్ముడిని అంటే మా కిషోర్ గారిని అడిగారు అనుకోండి, మా తమ్ముడు గారిని, నేను శర్మ తమ్ముడు అని అంటే నన్ను పట్టుకుంటారు పోలీసులు. అందుకని ఎందుకు వచ్చావు అడిగితే కూడా చూడండి ఎంత బాగుందో. ఎందుకు వచ్చావు అడిగితే మన మందిరా శంకయ, మా ఇల్లు అనుకుని వచ్చేసాను. మా ఇల్లు అవన్నీ బానే ఉన్నాయి బాబా, కొండలో చెయ్యింది ఇక్కడ పెట్టేవు. అక్కడేమో నా దూడ తప్పిపోయింది, అది అందులో ఉన్నదేమో వెతుకుతున్నాను అనుకున్నట్టుగా ఇక్కడ మనం అద్వైతాన్ని వేదాంతాన్ని స్పృశించలేదు. ఇంకా అంటాడు స్వశిఖం స్పృశన్
ప్రముదిత క్షీరేర్థ పీతే హరి, సగం పాలు తాగి ఇంకా జుత్తు పెరగలేదేమి అన్నాడు. వర్ధిష్యతే శిఖ, పాలు తాగితే నీ తలక జుత్తు పెరుగుతుంది రా నాయన అన్నాడు. పాపం ఏదో ప్రతారణ పరా చెప్పింది, ఏదో బుజ్జగిద్దామని. బానే ఉంది, సగం పాలు తాగాడు, తాగి ఇంకా జుత్తు పెరగలేదేమి ఆయన రాయడం. కాదండి, ఆ మాయలోడు మనందరినీ మాయలో పడేశాడు. అది లక్ష్మణ, నా బాణం తీసుకురా, తీసుకురా, అది కూడా చాలా భూమిత్రి ధనురీతి అంటున్నాడు. అంతవరకు విన్నాడు, సస్యాధర ద్రావణ హరదరికి వెంటనే బాణం కావాలి. రామావతారంలో ఏంటోనండి, ఈ 300 పద్యాలు అలాగా ఎక్స్టెంపోగా మాట్లాడుకోవచ్చు అన్నట్టుగా ఉంటాయి నా నోట్లో. ఎందుకు తెలియదు లోకాల తెలుగు పద్యాలు అలాంటివే. త్వయ్యి ప్రపన్నే మమ కిం గుణేనా, త్వయ్య ప్రసన్నే మమ కిం గుణేనా. నువ్వు నాకు ప్రసన్నుడు అయితే నాకు గుణాలు ఎందుకు? ప్రసన్నుడు కాకపోతే ఎన్ని గుణాలు ఉంటాయి అలా? సార్, మీరు అవకాశం ఉన్నప్పుడల్లా 10-15 చెప్తూ ఉంటాను. పాట పాడుమా కృష్ణ, పలుకుతేనెలొలుకునట్టులా, మాటలాడుమా ముకుంద, మనసు తీరగా పాట పాడుమా కృష్ణ, పలుకుతేనెలొలుకునట్టులా, మాటలాడుమా ముకుంద, మనసు తీరగా శృతిలయాదులన్నీ చేర్చి ఎతులు నిన్ను మదిని తలచే, శృతిలయాదులన్నీ చేర్చి ఎతులు నిన్ను మదిని తలచి, శరమల హృదయాన నిన్ను సన్నుతించు వరనామము, పాట పాడుమా కృష్ణ, పలుకుతే నెలొలుకునటులా, మాటలాడుమా ముకుంద, మనసు తీరగా సామవేద సారము సంగీతము సాహిత్యమిగా, సామవేద సారము సంగీతము సాహిత్యమిగా, దానికంత మధుగానము పాట కూర్చి పాడుమా, పాట పాడుమా కృష్ణ, పలుకుతే నెలొలుకునటులా, మాటలాడుమా ముకుంద, మనసు తీరగా. ధన్యవాదములు. నిజంగా ఇవాళ ఇది మాత్రం చాలా బాగుంది సార్. నిజంగా సన్యాసరాజు గారు చెప్పినట్టు కర్ణామృతం లాగే ఉంది. అమృతమే విన్నాం. రాసినది ఎవరు? లీలాశుకులు రాసింది. ఎలా ఉంటుంది మరి? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. Thank you.